కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధనల పేరుతో అభివృద్ధిని అడ్డుకుంటోందన్నారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. పోలవరం పనుల్ని ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్లో వైసీపీ జోక్యం ఎక్కువైంది అంటున్న సోమిరెడ్డితో మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు ఫేస్ టు ఫేస్. కేబినెట్ సమావేశానికి సంబంధించి ఎన్నికల కమిషన్ 48 గంటల తర్వాత అనుమతి ఇవ్వటం, పైగా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న కరువు పరిస్థితులు, ఎన్ఆర్ఈజేఎస్తో పాటు డ్రింకింగ్ వాటర్ స్కేర్సిటీ, వీటన్నిటిపై కూడా చర్చించేందుకు ఎజెండాలో అంశాలు పొందుపరిచారు. ఈ అంశాలు పొందుపరచడంతో పాటు తమ అత్యవసర పరిస్థితుల్లోనే కేబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే పేర్కొన్నారు. వీటన్నిటిపై కూడా మనతో మాట్లాడేందుకు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఏమనిపిస్తుంది, ఈ దాదాపుగా 48 గంటల తర్వాత పర్మిషన్ ఇచ్చారు, పైగా దీనికి కూడా చాలా నిబంధనలు చెప్పారు. విందుట్లో పెట్టినవి కూడా 4 ప్రధాన అంశాలు. మీరు అంతకు ముందు కూడా మీ దగ్గర నుంచే ఈ వివాదం ప్రారంభమైంది, మీరు వెంటనే పిలిచారు, వాళ్ళంతా వచ్చారు, మీకు నోటు కూడా ఇచ్చారు. అంటే ఒక ముఖ్యమంత్రి కేర్ టేకర్ గవర్నమెంట్ కానప్పుడు ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముంది? అదే ఇప్పుడు ఏదేమైనా ఎలక్షన్ కమిషన్ సాధారణ పరిపాలన జరిగే విషయంలో ఎలాంటి అభ్యంతరం చెప్పకూడదు. ఇది ఫస్ట్ టైం. మనం చాలా ఎలక్షన్ కమిషన్ ఏర్పాటైన తర్వాత చూస్తూ ఉన్నాం అన్ని ఎలక్షన్స్, శేషన్ గారి దగ్గర నుంచి చూస్తున్నాం. ఇప్పుడు మేము 2003లో 6 నెలల ముందు డిజాల్వ్ చేసాం, కేర్ టేకర్ గవర్నమెంట్గా యథాతథంగా పరిపాలన సాగించాం. ఇది ఫస్ట్ టైం. ఈరోజు పరిస్థితి చూడండి, ఈరోజు వడగళ్ళు వాన పడింది, పిడుగులు పడ్డాయి. ఒక్క మా నెల్లూరు జిల్లాలో 4 చనిపోయినారు పిడుగులు పడి. ఇంకా మిగతా జిల్లాల్లో ఇటువంటి కెలామిటీస్ విషయంలో కూడా ముఖ్యమంత్రులు మంత్రులు సమీక్ష చేయాలంటే అన్నిటికీ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలనే నిబంధనలు పెట్టడం కరెక్ట్గా. ఎలక్షన్ కమిషన్ కూడా ఎందుకు ఇంత దీని విషయంలో ఎక్కువగా అతిగా ఆలోచిస్తుందో మాకైతే అర్థం కాదు. ఫైనల్గా ఏంటి, ఈరోజు కేబినెట్ అయినా లేకపోతే ముఖ్యమంత్రి గారు సొంతంగా రివ్యూ పెట్టిన ఫనీ సైక్లోన్ రిలీఫ్, సెకండ్ ఐటమ్ డ్రింకింగ్ వాటర్ సిచ్యువేషన్ ఇన్ ద స్టేట్, 3 సీజనల్ కండిషన్స్ ఇన్క్లూడింగ్ డ్రౌట్ సిచ్యువేషన్, 4 ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ ఇన్క్లూడింగ్ ఎన్ఆర్జీస్, ఇవన్నీ ప్రకృతి వైపరీత్యాలు, విపరీతమైన ఎండలు, మంచినీటి కొరత, వీటిని కూడా సమీక్ష చేయకూడదని చెప్పేసి దానికి కూడా మీ అనుమతులు ఇంత జాప్యం అవసరమా అని చెప్పేసి, ఇది ఎక్కడో ఎలక్షన్ కమిషన్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ చట్టం కాదు. అందరం కలిసి ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలని అన్ని పార్టీలు అన్ని సంఘాలు అందరు మేధావులు అందరూ ఆలోచించి దాన్ని క్రియేట్ చేసిన వ్యవస్థ, ఈరోజు ఎక్కడో జోక్యం ఎక్కువ అయినందువల్ల ప్రజలకు నష్టం అనే విషయాన్ని పునరాలోచించాల్సిన సమయం ఆసనం. అయితే సార్, ఇప్పుడు మీరు చెప్పిన 4 కూడా ఇంపార్టెంట్. ప్రధానమంత్రి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 3 కేబినెట్ సమావేశం పెడితే ఆయనకో రూలు నాకో రూలు అని సీఎం అంటున్నారు. అదే నేననేది ప్రైమ్ మినిస్టర్కైనా చీఫ్ మినిస్టర్కైనా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ MCC నిబంధనలు మారు, కానీ ప్రజలు అనుమానించేది ఏంటంటే ఇది కేంద్రం కనుసన్నల్లో ఎలక్షన్ కమిషన్ అధికారులు కూడా భయపడుతున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్టేట్లో ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఎక్కడో మోడీ గారి తత్వం తెలిసి అనవసరంగా ఆందోళన చెంది ప్రజలకు నష్టం కలిగించే పనులు చేస్తున్నారు అనేది మా ఆలోచన. అయితే ఇటువంటి నిజంగా కూడా అన్యాయం ఇది. బట్ విధానపరమైన నిర్ణయాలు తీసుకొని మీడియాకి అనౌన్స్ చేయకూడదనే దాని వరకు ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు, బట్ పెండింగ్ బిల్లులు క్లియర్ చేయకూడదు అని నేను చెప్పి ఎలా పెట్టారు? అంటే వైసీపీ ఇన్ఫ్లుయెన్స్ ఉందనుకుంటున్నారా? విజయసాయిరెడ్డి చేసిన విమర్శలకు ఎన్నికల కమిషన్ ప్రాతిపదికగా తీసుకుంది అనుకుంటున్నారు? విజయసాయిరెడ్డి వాళ్ళు అతిగా జోక్యం చేసుకుంటున్నారు. వాళ్ళు చెప్పింది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇక్కడ జరుగుతూ ఉంది. నేనేమంటానంటే బిల్లులు చెల్లించకూడదనే దానికి మీరెవరు? బడ్జెట్లో ఏముండాయో ఆన్ గోయింగ్ వర్క్స్, కొత్త విధాన నిర్ణయాలు పాలసీ డెసిషన్స్ తీసుకోకూడదు, మాకు కూడా తెలుసు ఆ సంగతి. కానీ బడ్జెట్లో ఉన్నవి అటువంటి ఇంపార్టెంట్ నేషనల్ లెవెల్లో అతి ప్రధానమైన పోలవరం ప్రాజెక్ట్ మంచి సమ్మర్లో మార్చ్ ఏప్రిల్ మేలో దాన్ని నిర్లక్ష్యం చేస్తే 1 పోద్ది ఆ సంగతి తెలుసా వాళ్ళకి? 1 అతిపెద్ద ప్రాజెక్ట్, ఒక వార్ ఫుటింగ్లో యుద్ధ ప్రాతిపదికన జరిగే ప్రాజెక్ట్ని 3 మీరు పోలవరం పడుచుకోకూడదనంటే, బిల్లులు చెల్లించకూడదంటే ఏమైపోవాలా ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్? ఇట్స్ అన్ఫార్చునేట్, దురదృష్టం. చంద్రబాబు నాయుడుకి చెడ్డ పేరు రావాలా,
చంద్రబాబు నాయుడు గారు బదనాం కావాలా, మోడీ గారి దగ్గర నుంచి ఇక్కడుండే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఇక్కడుండే విజయసాయిరెడ్డి వరకు కోరుకోవటం దురదృష్టం. ఇది ఇది ప్రజలకి తీరని అన్యాయం చేసే పొలిటికల్ పార్టీలుగా ఇవి తయారైపోవటం అన్ఫార్చునేట్. సార్, మీరు సీనియర్ లీడరు, సీనియర్ కేబినెట్ మినిస్టరు, విత్ ది పర్మిషన్ ఆఫ్ ద చైర్ అని చెప్పి టేబుల్ ఐటమ్గా ఏదైనా పెట్టుకోవచ్చా? లేకపోతే మీరు ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ కమిషన్కి 4 అంశాలు కేబినెట్ నోట్ సర్క్యులేట్ చేశారో ఆ దానికి సంబంధించే మీరు డిస్కస్ చేయాలని ఉంది, వాటికే పరిమితం కావాలా? అవసరమే లేదు. ఆన్ గోయింగ్ ఏవైతే బడ్జెట్లో ఉండి ఈరోజు ప్రోగ్రెస్లో ఉండే ప్రతి ప్రాజెక్ట్ ప్రతి విషయంలో ప్రభుత్వం సమీక్ష చేయొచ్చు, జోక్యం చేసుకోవచ్చు. అవి సజావుగా నడిచేదానికి ప్రజల భవిష్యత్తు కోసం ప్రభుత్వం, ఎన్నికైన ప్రభుత్వం, మాది కేర్ టేకర్ గవర్నమెంట్ కాదు, మ్యాండేట్ ఇచ్చిన ప్రభుత్వం, దాన్ని చేసే హక్కు మాకుంది. ఎక్కడ కూడా ఎలెక్ట్ అయినా ఇప్పుడు మాకు రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 166 166 ఆర్టికల్ ప్రకారం మాకు పూర్తిగా అధికారాలు ఉంటాయి. అది ఒక వ్యవస్థ. గవర్నమెంట్ బిజినెస్ రూల్స్ మేము ఫ్రేమ్ చేస్తాం, అవి మాత్రమే సెక్రటరీస్ ఇంప్లిమెంట్ చేయాలా? ఇంకా ఏదైనా సరే పాలసీ, ఏ డెసిషన్ అయినా సరే మంత్రి నేను అప్రూవ్ చేసుకుని నేను నిర్ణయం తీసుకోవాల్సింది, లేదంటే క్యాబినెట్ నిర్ణయం తీసుకోవాల్సింది. ఒక మంత్రి నిర్ణయం తీసుకున్నా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరికీ రెస్పాన్సిబిలిటీ, కామన్ రెస్పాన్సిబిలిటీ. మేము నిర్ణయాలు తీసుకోకుండా సెక్రటరీస్ ఏం చేస్తారు అంటా, ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి, ఎన్డీఆర్ఎఫ్ నామ్స్ ఉన్నాయి, ఎక్కడన్నా ఘోరమైన జరిగింది, వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ నష్టపరిహారం ముఖ్యమంత్రి మేము ఏదైనా అనౌన్స్ చేయాలా? చేయాలంటే వాళ్ళ చేతిలో లేదు, అధికారుల చేతిలో, చీఫ్ సెక్రటరీ చేతిలో లేదు. ఈరోజు కేంద్రం నామ్స్ ఉన్నాయి, ఎన్డీఆర్ఎఫ్ నామ్స్కిను మా నామ్స్కి, స్టేట్ గవర్నమెంట్ ఎస్డిఆర్ఎఫ్ నామ్స్కి చాలా తేడా. ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసినారు, ఒక కొబ్బరి చెట్టు పడిపోతే 500 రూపాయలు ఉంటే మనం టైటిల్ సైక్లోన్లో 1500 రూపాయలు చేసి ఇచ్చాం. అటువంటి నిర్ణయాలు మేము తీసుకోవాలా? మీరేం చేస్తారో చెప్పండి, ఏం చేయగలరో చెప్పండి. 3 మాసాలు పరిపాలన గాలి కుదిలేమని చెప్పేసి చూస్తా ఊరుకోండి. ఎటువంటి నష్టాలు, ఎటువంటి వైపరీత్యాలు జరిగినా ప్రభుత్వాలు చేతులు ముడుచుకొని కూర్చోండి అని చెప్పి చెప్పటం దురదృష్టం. అటువంటి అవకాశం లేదు. మేము ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. ఒక్కటి, ప్రయర్ అప్రూవల్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్. సపోజ్ మేము అక్కడ తీవ్రమైన పరిస్థితులు వచ్చినాయి, అక్కడ అడిషనల్గా ప్రజలకు నష్టపరిహారం చెల్లించాలా, వాళ్ళని ఆదుకోవాలా, మేము నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఇంప్లిమెంట్ చేసే, మేము తీసుకున్న నిర్ణయం ఇమ్మీడియట్గా ఎలక్షన్ కమిషన్కి పంపించాలి. క్షణాల్లో, గంటల్లో, క్షణాల్లో వాళ్ళ అప్రూవల్ పంపించాలి. దట్స్ దేర్ రెస్పాన్సిబిలిటీ. ఇవన్నీ జరగకూడదు అని చెప్పి కోరుకోవటం మాకు అర్థం కాలేదు. ఇది మంత్రి సోమిరెడ్డి గారి అభిప్రాయం. వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రామారావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ నుంచి. జరుగుతుందో లేదో, ఈసీ అనుమతి ఇస్తుందో ఇవ్వదో అనే ఉత్కంఠకు తెరపడింది. ఏపీ మంత్రివర్గ సమావేశ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. కేబినెట్ భేటీ నిర్వహణకు అనుమతి కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ ఈసీకి లేఖ పంపించగా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కేబినెట్ భేటీపై 4 అంశాలతో కూడిన నోట్ను సీఎస్ అధ్యక్షతన ఉన్న కమిటీ ఈసీకి పంపించింది. నోట్ను పరిశీలించిన ఈసీ వర్గాలు మంత్రివర్గం సమావేశానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. అజెండా అంశాలపై చర్చకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. దీంతో అప్పటికప్పుడు మంత్రులందరికీ కేబినెట్ భేటీ గురించి సమాచారం అందించారు. దూర ప్రాంతాల నుంచి మంత్రులు చేరుకునేందుకు వీలుగా మధ్యాహ్నం భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. ఎన్నికల కోడ్ అంటూ ప్రభుత్వంపై ఈసీ పెత్తనం చెలాయిస్తోందని చంద్రబాబు పలుసార్లు ఆరోపించారు. ప్రధానికి లేని నిబంధనలు తమకెందుకు అంటూ మండిపడ్డారు. కేబినెట్ భేటీకి సిద్దపడ్డారు. దీంతో కేబినెట్లో చర్చించాల్సిన అజెండాపై సీఎస్ నేతృత్వంలో భేటీ అయిన కమిటీ అజెండా నోట్ను సీఈసీకి పంపించింది. నోట్ను పరిశీలించిన ఈసీ కేబినెట్ సమావేశానికి అనుమతిస్తూ లేఖను విడుదల చేసింది. 10వ తేదీనే కేబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయించిన ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో మంత్రివర్గ సమావేశానికి 48 గంటల ముందే ఈసీకి అజెండా పంపాలని నిబంధనలున్నాయి. దీంతో కేబినెట్ అజెండాను ఖరారు చేస్తూ సీఎస్ నేతృత్వంలోని కమిటీ ఈసీకి నోట్ను పంపించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఈ భేటీ జరగనుంది. కరవు, తాగునీటి సమస్య, ఉపాధి హామీ పథకం, ఫని తుపాను సహాయం అజెండాలో ఈ 4 అంశాలు ఉన్నాయి.
వీటికి సంబంధించిన సాధారణ నిర్ణయాలు ఏవైనా తీసుకోవచ్చని ఈసీ స్పష్టం చేసింది. కొత్త నిర్ణయాలు కాని, రేట్ల సవరణ కాని, పెద్ద మొత్తంలో బకాయిల చెల్లింపులు కానీ చేయాల్సి వస్తే అందుకు తన అనుమతి తప్పనిసరిని కమిషన్ స్పష్టం చేసింది. కేబినెట్ భేటీకి రాష్ట మంత్రులు, శాఖ అధిపతులు, కార్యదర్శులు హాజరవుతారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు హాజరు కారు. కేబినెట్ భేటీపై సోమవారం సాయంత్రం దాకా ఉత్కంఠ కొనసాగింది. ఈసీ అనుమతి ఇవ్వకపోతే ఏం చేయాలి అనే ప్రశ్న తలెత్తింది. నిన్న ఉదయం ముఖ్యమంత్రితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం భేటీ అయ్యారు. ఉండవల్లిలోని సీఎం నివాసానికి ఆయన విచ్చేశారు. 45 నిమిషాల పాటు చర్చించుకున్నారు. ఒకవేళ అనుమతి రాకుంటే శాఖల కార్యదర్శులతో సమీక్ష నిర్వహించవచ్చన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. తాగునీరు, కరవు, ఉపాధి, తుపాను అంశాలపై సమీక్షకు ముఖ్యమంత్రికి అధికారం ఉంది. ఈసీ అనుమతి అవసరం లేదు.